గ్రేటర్ నగరంలో వర్షాల ప్రభావంతో ముంపు ప్రాంతాలకు గురైన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే ననబనేని నరేంద్ర ఆధ్వర్యంలో కొనసాగుతున్న పునరావాస కేంద్రాల తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వరంగల్ గ్రేటర్ నగరంలో గత 4 రోజుల కురుసిన భారీ వర్షాలకు నగరమంతా అతలకూతలమైంది. ఇప్పటికే ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ ఆ పునరావాస కేంద్రాలకైతే తీసుకొచ్చారు అధికారులు. అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఏదైతే కేంద్రం సెంటర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి వైద్య సదుపాయాలను ప్రధానంగా మనం చూడొచ్చు. పారాసెటమాల్తో సహా పూర్తిగా అన్ని రోగాలకు సంబంధించినటువంటి ఏదైతే సీజనల్ వ్యాధులకు ముఖ్యంగా జగ్గు జలుబు అదేవిధంగా బాడీ పెయిన్స్ అదేవిధంగా ఇతరత్ర చిన్న చిన్న వ్యాధులకు సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకునే విధంగా ఇక్కడ ఏఎన్ఎంలను ఏర్పాటు చేశారు. వారికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. వారికి ఫుడ్ బెడ్తో పాటు వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపరేని నరేందర్ ఆధ్వర్యంలో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ ఏకశీల నగర్, శాంతినగర్, శివనగర్కు సంబంధించినటువంటి లోతట్టు కాలనీ ప్రాంత వాసులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారికి చేరుకున్నటువంటి క్రమంలో వారికి అన్ని వెసులుబాటు కల్పిస్తూ వారికి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే కాదు గ్రేటర్ నగరంలో అన్ని నగరాలకు సంబంధించినటువంటి వారు ఇక్కడికి చేరుకున్నారు. అయితే దాదాపుగా 164 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మనం ప్రస్తుతం అయితే ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక శిబిరం వద్దకు చేరుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి వచ్చారు? మీ వరద బీభత్సం ఎట్లా మునిసింది? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మా ఇళ్లలో మొత్తం వాటర్ నిండిపోయినాయి. వర్షం నిన్న పొద్దున్న నుంచి మొన్నటి నుంచి కొడుతున్నది. నిన్న నైట్ మొత్తం మాకు వాటర్ వచ్చేసినాయి. మా పీకల్లోతు దాకా వాటర్ వచ్చేసినాయి. మొత్తం మునిగిపోయినాయి. ఫ్రిడ్జులు, బీరువాలు, బట్టలు మొత్తం బొంతలు గిన్న, చెద్దర్లు గిన్న ఏవి లేకుండా మొత్తం మునిగిపోయినాయి. అన్నీ మునిగిపోయిన తర్వాతనే మాకు ఎమ్మెల్యే సార్ తన సహకారంతో మాకు పోలీసు వాళ్ళని అందరినీ పంపించి కార్పొరేటర్ అన్నయ్య కూడా వచ్చాడు మా దగ్గరికి. సుధాకర్ అన్న, ముష్కమల్ల సుధాకర్ అన్న వచ్చారు. వచ్చి మా మామయ్యకు పక్షవాతం వచ్చింది. తనని నడిపించుకొని తీసుకొస్తుంటే తన భుజస్కంధాల మీద వినయ్ అన్న ఉన్ను, ముష్కమల్ల సుధాకర్ అన్న కూడా వాళ్ళ ఇద్దరే పట్టుకొని తనని రోడ్డు వరకు తీసుకొచ్చారు. ఆటోలో కూడా ఇక్కడ దాకా ఈ దుర్గా ఫంక్షన్ హాల్ దాకా తీసుకొచ్చారు. అలా వాళ్ళకి రుణపడి ఉంటాం మేము ఎప్పుడైనా కూడా. ఇప్పుడు నిన్న పొద్దున్న నుంచి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మాత్రం కంటికి రెప్పలా కాచుకుంటూనే ఉంటున్నారు వాళ్ళు. ఎప్పుడు మా కుటుంబం మొత్తం కోల్పోయినా కూడా మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులాగానే వాళ్ళు చూసుకుంటున్నారు. నిన్న పొద్దున టిఫిన్ పెట్టడం కానీ, మధ్యాహ్నం ఉప్మా భోజనాలు పెట్టడం కానీ, నైట్ మళ్ళీ భోజనం పెట్టడం, బెడ్షీట్స్ ఇవ్వడం, చీరలు పంచడం అన్నీ చేస్తున్నారు. మాకు ఎమ్మెల్యే సార్ను, కార్పొరేటర్ సార్ సహాయంతో మేము ఇక్కడ క్షేమంగానే ఉన్నాం అందరం. చెప్పండి అమ్మా, ఎట్లా మీరు ఎట్లా గడిచిన గత రాత్రి గడిచినాయి కదా, ఎలాంటి బాధ నుంచి బయటకు వచ్చి? మేము చిన్న చిన్న పిల్లలు సారు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళతోటి మెల్లమెల్లగా గెంటించుకొని వచ్చేసాము. ఈ సార్ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, మమ్మల్ని మెల్లగా రాన్లమ్మ రాన్లమ్మనని మమ్మల్ని నెట్టుకుంటూ తీసుకొచ్చారు. అక్కడి నుంచి మేము మొత్తం నీళ్ళల నుంచి ఇక్కడ వరకు వచ్చాయి. ఈ నుంచి మెడ వరకు వచ్చిన కాంచెల్లి వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఇందులో ఉండమన్నారు, ఉన్నాము. మాకు ఇంత టిఫిన్ సాయం, అన్నం, భోజనం, కట్టుకోవటానికి చీరలు, కప్పుకోవటానికి చెద్దర్లు, అన్ని సౌకర్యాలు చేసిండ్రు. కానీ మాకు ఇంటింటికి మాత్రం మినిమం నేను ఒక్కదన్నా కష్టం చేద్దాం. నా ఒక్క ఇంటి నుంచి వెళ్ళే మా 100 ఇళ్ళు లెక్క పెట్టుకోండి సారు. అందరికీ దగ్గర దగ్గర ఒక్కొక్కరి ఇంట్లో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది. మా పిల్లలు, గంత పిల్లలు దొడ్డు బియ్యం అన్నం వేస్తే తింటలేరని మొన్న 5,000 అప్పు చేసి సన్న బియ్యం వేసిన 2 క్వింటాళ్ళు అట్లా నేల కొరిగిపోయినాయి. టీవీలు, ఫ్రిడ్జులు, బీరువలు, కూలర్లు, ఈ కట్టుకున్న చీర తప్ప సార్ మాకు ఏమి మిగిలలేదు. మా ప్రాణాలు మిగిలినాయి. ఒక గోడలు ఉన్నాయి, మా కట్టుకున్న చీర ఉంది. ఊసుకముల సుధాకర్ సారు మాకు భోజనం పెట్టి ఇక్కడ మమ్మల్ని బతకమని ఇక్కడ నిలబెట్టిండు. మేము ఇక్కడ నిలబడ్డాం సార్. అంతే సార్, మా అమ్మ చెప్పి అన్ని ఒకటేసే అన్ని పోయినాయి సారు.
ఇగో ఇందాకా నీళ్ళు వచ్చినాయి, అన్ని పోయినాయి. ఒకటి లేదు, ఒకటి ఉన్నది అన్నది ఏం లేదు. పక్క లేకుండా అయిపోయింది. ఉండ లేకుండా, ఇల్లు లేకుండా, పండగ పక్క లేకుండా, అన్ని అన్ని పోయినాయి. ఒకటి లేవు అన్ని. ఒకరికి బొట్టు లేకుండా కట్టుబట్టల మీద అన్ని పోయి వచ్చినాం అయ్యా. ఇక మీరే మాకు కాపాడాలి. మనిషికో 10,000 ఇచ్చి, మనిషికో 10,000 ఇచ్చి కాపాడుతున్నారు. గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి ముంపు కాలనీ వాసుల పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నన్నపనే నరేందర్ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ సహాయ